అందరికీ నమస్కారం. నేను మీ అనురాధ. ఆహా కిచెన్కి స్వాగతం. సోంపు, సోంపు అంటే తెలియని వారు ఉండరు. ఈ సోంపుని మనం అన్నం తిన్న తర్వాత అరగడానికి లేదా కూరల్లోనూ ఇలా కొన్ని రకాలుగా వాడుకోవడం మనకు బాగా తెలుసు. ఈ సోంపుతో శరీరాన్ని కూలు చల్లబరచడానికి, వేడి చేయకుండా ఉండటానికి మనం ఒక షర్బత్ని తయారు చేసుకుందాం. ఈ సోంపు వల్ల మనకి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఈ సోంపుని మనం రోజు వాడుతూ ఉంటే కనుక మనకి మలబద్ధకం లేకుండా ఉంటుంది, పొట్టబ్బరం లేకుండా ఉంటుంది, మనం తిన్న ఆహారం ఈజీగా జీర్ణమైపోతుంది. జీర్ణాశయానికి సంబంధించిన అన్ని రకాల సమస్యలని ఈ సోంపు మనకి తీరుస్తుంది. అందుకని దానికి కావాల్సిన పదార్థాలు మనం షర్బత్ చేసుకోవడానికి ఒక పొడిని చేసుకుందాం. దానికి కావాల్సింది ఒక కప్పు సోంపు, 2 కప్పులు పటికి బెల్లం, 5-6 యాలకులు. ముందుగా పటికి బెల్లం పెద్ద గడ్డలుగా ఉంటే ఇలా చిన్న చిన్నగా కొట్టుకోండి, ఎందుకంటే మిక్సీలో పెద్ద గడ్డలు వేయలేం కాబట్టి. 1 కప్పు సోంపుకి 2 కప్పులు పటికి బెల్లం తీసుకోవాలి. అలా అయితే కరెక్ట్గా సరిపోతుంది. షుగర్ పేషెంట్లు ఉంటే కనుక మీరు ఉత్త సోంపు పొడినే రెడీ చేసుకోండి. ఇప్పుడు సోంపుని ఒక బాండీలో వేసుకొని చాలా లైట్గా, అంటే జస్ట్ వేడెక్కువ అంతవరకే, లేదా మీకు మంచి ఎండ ఉంటే కనుక 4-5 గంటలు ఎండలో పెట్టి తెచ్చేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు ఇది బాండీలో వేసింది కూడా మనం చేపట్టే వేడి మాత్రమే ఉండాలి, అంతకంటే ఎక్కువ వేడి ఉండొద్దు. ఇక అలా వేడెక్కగానే స్టవ్ ఆపేసి దీన్ని అంతటినీ ఒక పళ్ళలోకి పోసుకొని మళ్ళీ పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఈ సోంపులో కాల్షియం, మెగ్నీషియం, విటమిన్ సి, ఇలా ఎన్నో రకాలైన విటమిన్లు ఉన్నాయి మనకి. దానివల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. ఇదిగో సోంపుని ఇలా పూర్తిగా చల్లారబెట్టుకోండి. ఇప్పుడు ఇది పూర్తిగా వేడంతా తగ్గిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ఈ సోంపు అంతటిని వేసుకొని, ఈ 2 కప్పుల పటికి బెల్లం కూడా వేసుకొని, పటికి బెల్లం మిశ్రి కలకండ అని అంటారు కదా, అది కూడా వేసుకొని, 5 యాలకులు కూడా వేసుకొని మొత్తం మెత్తగా, చాలా మెత్తగా పొడి చేసుకోండి. ఇప్పుడు ఈ సోంపుని మనం ఇలా రోజు చక్కగా, ఈ షర్బత్ని మనం రోజు అన్నం తిన్న తర్వాత కానీ పొట్టబ్బరంగా ఉన్నప్పుడు కానీ తాగితే మీకు చాలా రిలీఫ్ని ఇస్తుంది. ఇదిగో పటికి బెల్లం కూడా వేసుకోండి. పటికి బెల్లం వేయడం వల్ల కూడా మనకి సోంపు చాలా బాగా నలుగుతుంది. ఇదిగో చూసారా ఇంత బాగా నలిగింది. మీకు ఇంకా ఏదన్నా నలకలేదని డౌట్ ఉంటే కనుక దీన్ని మీరు స్ట్రైనర్లో వేసి జల్లించుకోవచ్చు. చక్కగా దీన్ని ఎలా వాడుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. దీన్ని రోజు మధ్యాహ్నం కానీ రాత్రికి కానీ అన్నం తిన్న తర్వాత 1 గ్లాస్కి 1 స్పూన్ వేసుకొని నీళ్లు పోసుకొని బాగా కలపాలి. ఈ సోంపు ఒక అరుగుదలకే కాదు, బరువు తగ్గడానికి కూడా చాలామంది వాడుతున్నారు. ఇది కంటిన్యూస్గా రోజు క్రమం తప్పకుండా మీరు వాడారంటే బరువు కూడా తగ్గుతారు. ఎందుకంటే ఆహారం త్వరగా అరిగిపోయిందనుకోండి మనం బరువు పెరగకుండా ఉంటాము. త్వరగా అరగలేదంటేనే మనం బరువు పెరుగుతామంట. అందుకని దీన్ని బరువు తగ్గడానికి కూడా ఒక మందులాగా కూడా వాడుతున్నారు చాలామంది. మీరు కావాలంటే ఇంటర్నెట్లో ఇంకా కొట్టి చూసుకోండి, ఇది బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుంది. దీన్ని ఉత్త నీళ్ళతోనే కాకుండా మనం ఇప్పుడు షోడాతో కూడా చేసుకుందాం. షోడాతో కూడా చేసుకొని నిమ్మరసం కూడా పిండుకొని ఇలాగా నిమ్మ షర్బత్ లాగా కూడా చేసుకోవచ్చు. ఫ్లేవర్ చాలా టేస్ట్గా ఉంది, మంచి సువాసనతో చాలా బాగుంది. ఇప్పుడు దీనిలో కూడా 1 స్పూను ఈ మనం చేసుకున్న ఈ పొడిని వేసుకొని కొంచెం షోడా పోసుకొని బాగా కలుపుకోండి. కావాలంటే మీరు నిమ్మరసం కూడా వేసుకోవచ్చు. ఇలా చాలా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. తమిళనాడు వాళ్ళు ఎక్కువగా దీన్ని వంటల్లో ఎక్కువ వాడుతుంటారు ఈ సోంపుని. ఇంకా మన ఆంధ్ర తెలంగాణలో చాలా తక్కువ, కానీ అప్పుడప్పుడు సోంపుని వంటల్లో కూడా వాడుకోండి. నాన్ వెజ్ కర్రీల్లోనూ, కొన్ని రకాల బిర్యానీల్లోనూ ఈ సోంపు టేస్ట్గానే ఉంటుంది. ఇదిగో ఇలా రెడీ చేసుకుని ఈ షర్బత్ని రోజు 1 గ్లాస్ క్రమం తప్పకుండా తాగండి. ఎన్నో రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి ఈ సోంపు వాటర్లో. దీన్ని 1 గ్లాస్ సీసాలో స్టోర్ చేసుకొని మీకు చక్కగా ఎన్ని రోజులైనా ఉంటుంది, మనం ఎండబెట్టుకోవాలి, లేదంటే కనుక ఇలా వేపాం కాబట్టి సోంపు ఏమి అవ్వకుండా ఉంటుంది. దీన్ని ఇలా స్టోర్ చేసుకొని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా నీళ్లతో దాన్ని తాగండి. శరీరాన్ని చల్లబరుస్తుంది, అంటే వేడి చేసింది అంటారు కదా, అలాంటివన్నీ తగ్గుతాయి చక్కగా.
నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.